రాజకీయాల్లో ఎప్పుడు ఏ పరిణామం వస్తుందో ఎవ్వరూ ఊహించలేం. తాజా పరిణామాలు అన్నీ గమనిస్తే మాత్రం రాబోయే కాలంలో మరింత హంగామా, మరింత వేగం ఉండక తప్పదు అనేది మాత్రం స్పష్టంగా రాజకీయాల్లో కనబడుతుంది. ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రకంపనలు గురిచేస్తున్న అంశం తెలంగాణ వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల. తాజాగా వైఎస్ షర్మిలపై తెలంగాణ గవర్నమెంట్ చేసిన యుద్ధం అంతా కూడా ప్రజలు గమనించారు. తన పని తాను చేసుకుంటూ పాదయాత్ర చేస్తుంటే ఇప్పటిదాకా కూడా పల్లెత్తు మాట కూడా అనలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ ఒక్కసారిగా అనూహ్యంగా తనపై దాడి చేయడం, తనకు తన కార్యకర్తలను అరెస్ట్ చేయడం, బస్సు దగ్ధం చేయడం, షర్మిలను పాదయాత్ర చేయకుండా అడ్డుకుంటూ అరెస్ట్ చేయడం అంతా కూడా మనం చూసాం. ఇక నన్నే అరెస్ట్ చేస్తారా అంటూ కేసీఆర్ ఇంటికి ముట్టడించేందుకు షర్మిల కారు తీసుకొని బయలుదేరారు. దీంతో అడ్డగించిన పోలీసులు మళ్ళీ తనను అరెస్ట్ చేశారు. దీంతో రంగంలోకి వైఎస్ విజయమ్మ కూడా వచ్చారు. నా బిడ్డను నేను చూడాలి అంటూ పోలీస్ స్టేషన్ వెళ్లేందుకు లోటస్ పాండ్ నుంచి బయలుదేరారు. దీంతో లోటస్ పాండ్ దగ్గర హంగామా నెలకొంది. మీడియా పోలీసులతో ఏకంగా హౌస్ అరెస్ట్ చేశారు విజయమ్మను. అక్కడే నిరాహార దీక్ష చేసిన సంగతి కూడా మనం చూసాం. అయితే తమ పని తాము చేసుకుంటూ పోతుంటే మధ్యలో ఇదేం గోళ అంటూ వైఎస్ఆర్ టీపీ నాయకులు అంతా అంటున్నారు. షర్మిల పాదయాత్ర, బస్సు తగిలేయటం, ఆ తర్వాత షర్మిలను అరెస్ట్ చేయడం అంతా కూడా అందరం చూసిందే. ఇక్కడే రాజకీయం అంతా కూడా హీటును రేకెత్తించింది. మీ అన్న జగనన్న మీద కోపం ఉంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టుకో, ఇక్కడెందుకు అని ప్రశ్నించారు తెలంగాణ నేతలు అంతా కూడా షర్మిలను. షర్మిల సైతం అదే స్టైల్లో రిప్లై ఇస్తూ దూకుడుతో ఆమె నేను ఇక్కడిదాన్నే, మా అన్నతో మీకేం సంబంధం అంటూ తేల్చి చెప్పింది. మా అన్నతో నిజంగా నాకు గొడవలుంటే నేను ఇక్కడెందుకు పార్టీ పెట్టాలి, ఆ కామన్ సెన్స్ నాకు కూడా ఉంది అంటూ షర్మిల అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న పాలన తెస్తాను అంటూ వైఎస్ షర్మిల చెప్తున్నా ఇక్కడే అందరి టార్గెట్. అయితే ఇన్ని రోజులకు రాజన్న పాలన ఇక్కడ ఏమవసరం అంటూ కొందరు గట్టిగా అంటుంటే మరికొందరు రాజన్న పాలన అంతమించింది తెలంగాణలో, ఖచ్చితంగా షర్మిలకు తోడుగా ఉంటామని మరికొందరు నిలబడుతున్నారు. ఇక్కడ అందరి టార్గెట్ వైఎస్ కుటుంబంపై, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్పై కూడా తెలంగాణ నేతలు విమర్శిస్తున్నారు. షర్మిల జగన్తో నాకు సంబంధం లేదు, మన రాష్ట్రం తెలంగాణ, నేను పెళ్లి చేసుకుంది తెలంగాణ మనిషిని, ఇక్కడే పిల్లలను కూడా కన్నాను, తెలంగాణకు చెందిన మహిళగా నేను ముందుకు అడుగులు వేస్తున్నాను అంటున్నారు. కానీ ఫోకస్ అంతా ఏపీ సీఎం జగన్ వైపే ఉంది అందరి చూపు. తెలంగాణ నేతలు సైతం కొందరు నోరులు జారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడ్డంగా మాట్లాడుతున్నారు. వాళ్ళను రెచ్చగొడితే కనుక అక్కడి నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనవసరంగా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. నిజానికి ఇక్కడి రాజకీయాలపై కానీ షర్మిల గారి పాదయాత్ర సందర్భంగా కానీ ఏ కోణంలో కూడా ఏపీలో సంబంధించి ఏ నేత కూడా ఇక్కడ ఏ కామెంట్ చేయలేదు. కానీ తెలంగాణ నేతలు పదే పదే జగన్ను ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అనవసరంగా అగ్గి రాజేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పే. ఇక్కడ ప్రథమంగా అన్న తమ్ముళ్ళ మాదిరి ఉండాల్సిన వాళ్ళు కూడా వైఎస్ఆర్టీపీ ఎఫెక్ట్తో జగన్ సర్కారును లాగుతూ ఇబ్బంది పెడుతున్నారు ఏపీ ప్రభుత్వాన్ని. ఇక్కడ ప్రథమంగా మూడు అంశాలు బలంగా చర్చించుకోవాలి. షర్మిల కేసీఆర్ ముందు అసలు గెలుస్తుందా? రెండోది, అన్న జగన్ మద్దతు లేదు అని చెబుతూనే అన్న ఫార్ములాతో ముందుకు వెళ్తున్న షర్మిలను ఎలా తీసుకోవాలి ప్రజలు? ఇక్కడ జగన్, షర్మిల, కేసీఆర్ ఈ ముగ్గురి మధ్య రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ప్రధాన పాయింట్. ఇక మొదటి పాయింట్, షర్మిల కేసీఆర్ ముందు గెలుస్తుందా అన్నది తీసుకుందాం. రాజకీయంగా అనుభవం, మాట శైలి, వ్యూహకర్తగా వ్యూహసిద్ధంతో కేసీఆర్ను ఎదుర్కోవడం చాలా కష్టమే. కానీ ఆడపిల్ల ధైర్యంగా ఏదైనా సాధించడానికి వెళ్ళవచ్చు, సాధించవచ్చు. నిబద్ధత, నిజాయితీ ఉంటే, పట్టుదలతో కృషి చేస్తే ఎంతటి కొండనైనా ఢీకొట్టవచ్చు, అందులో సందేహమే లేదు. కానీ వైఎస్ షర్మిలను తెలంగాణ బిడ్డలా చూస్తున్నారా జనాలు అన్నదే మెయిన్ పాయింట్. పాదయాత్ర చేసిన షర్మిలకు అంతగా ఆశించిన మేరకు మద్దతైతే లభించలేదు. కానీ షర్మిల టార్గెట్ ఈ రేపు పొద్దున ఎన్నికల్లో గెలిచి ఏదో ముఖ్యమంత్రి కావాలనో కాదు కదా, రాబోయే పదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా అవ్వాలనే తప్ప ఇప్పుడే సీఎం కాలేను అన్నది తనకు సైతం తెలిసిందే బాగా. ఇలాగే కష్టపడుతూ ముందుకు వెళ్తే ఏ ఒక్కరోజు ఏ చిన్న అవకాశం దొరికినా ఆ అవకాశం పూర్తిగా రూపురేఖలనే మార్చవచ్చు అని షర్మిల బలంగా నమ్ముతున్నారు.
కేసీఆర్ను నేరుగా ఢీకొట్టే సత్తా షర్మిలకు ఉందా లేదా అన్నది కాదు. అవకాశం ఇక్కడ చాలా ముఖ్యం, సమయం ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా ముందుకొస్తున్న పేర్లు. ఈ అవకాశం, ఈ సమయం మొత్తం పూర్తిగా రాజకీయాలను మార్చేస్తాయి. ఏ జీవితంలోనైనా ఇది అదే జరుగుతుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ నవా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ముందుకు వెళ్తున్న తరుణంలో అకస్మాత్తుగా జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ క్రాష్ తర్వాత రాజకీయ ముఖచిత్రమే మార్చేశారు పూర్తిగా. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత వెనువెంటనే జరిగిన భారీ బహిరంగ సభలు పూర్తిగా ఎంతోటికో దారితీశాయి. నేడు రెండు రాష్ట్రాలుగా డివైడ్ చేసి ఈరోజు వేరువేరు పరిపాలనకు కూడా శ్రీకారం చుట్టే మాదిరిగా ఈ 10-15 సంవత్సరాల్లో ఇంత మార్పు వచ్చింది. అంటే ఒక చిన్న సమయం అవకాశం ఎక్కడైనా మార్చేస్తుంది. ఇదిగో ఆ అవకాశం, ఆ సమయం కోసమే షర్మిల వెయిట్ చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇక రెండో పాయింట్కి విషయానికి వద్దాం. అన్న జగన్ మద్దతు లేదు అని చెబుతున్న అన్న ఫార్ములాతో ముందుకెళ్తున్న షర్మిలను ఎలా తీసుకోవాలి అన్నదే రెండో పాయింట్. ఇక అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, షర్మిలకు సొంత అన్న, తనకు జగన్కు రాజకీయంగా ఎలాంటి సంబంధమే లేదు అంటున్న షర్మిల అన్న మాదిరి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తున్న విషయమైతే స్పష్టంగా కనబడుతున్నాయి. జగన్ మాదిరి ఓ ఎమోషన్ను క్యారీ చేస్తున్న విధానమే ఇందుకు నిదర్శనం. ఎప్పుడూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాది మావి అనే పదాలు వాడరు. ఏది మాట్లాడినా, ఎంతటి లోతైన సబ్జెక్ట్లో ఉన్నా, మనది, మన ప్రభుత్వం, మీ జగన్, మీ బిడ్డ, మీ తమ్ముడు అంటూ ప్రతిసారి ప్రతి ఒక్క ఇంట్లో ఇంట్లోని ఒక సభ్యుడి మాదిరిగా అభివర్ణిస్తూ మాట్లాడుతూ ఉంటారు సీఎం జగన్. ప్రజల్లో మనవారే అనే అభిప్రాయం పుట్టి నాటుకునేలా తనదైన ముద్ర వేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు షర్మిల సైతం రాజన్న బిడ్డను, రాజన్న బిడ్డ మీకోసం వచ్చింది అంటూ ఒకలాంటి ట్రాన్స్లోకి ప్రజలను తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్న విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఓ రకంగా జగన్ సపోర్టు లేదు అని చెబుతూనే వ్యూహాత్మకమైన నిర్ణయాలు, జగన్ పక్కా ఫార్ములాలను తాను సైతం పాటిస్తుంది ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికీ ఇప్పుడు దీని ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చేమో, కానీ రాబోయే కాలంలో అవకాశం వచ్చినప్పుడు పూర్తిగా ఇవన్నీ తనకు లాభం చేస్తాయనడంలో సందేహమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కావడానికి అటు ఇటుగా 10 ఏళ్ళు పట్టింది. అంటే షర్మిలకు 15 ఏళ్ళు పట్టినా పర్వాలేదు, కానీ ముఖ్యమంత్రి అయి తీరుతుందా అంటే క్వశ్చన్ మార్కే. ఏ అవకాశం ఎటు మలుస్తుందో ఊహించలేం కదా. కాంగ్రెస్ పార్టీలో నిలకడ లేదు, బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇక్కడ ఈ వ్యాక్యూమ్ను ఫిలప్ చేయడానికే జగన్ పంపించిన బాణమా షర్మిల అంటే కాదు అనే సమాధానాలే వస్తున్నాయి. నేను నా అంతటా నేను వచ్చి ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలనుకున్నానని షర్మిల చెప్తున్నారు. ఏదేమైనా ప్రజలను నమ్మించగలిగే శక్తి షర్మిలకు ఉంటే కనుక షర్మిల చెప్పే కొత్త కొత్త పర్ఫెక్ట్ విధానంలో ప్రజలను మెచ్చుకునేలా చేసుకుంటే, తన బిడ్డల మాదిరిగా, తన కొడుకు మాదిరిగా ప్రజలు షర్మిలను గమనించగలిగితే, చూస్తే గలిగితే రాజకీయం మారవచ్చేమో, చెప్పలేం. ఇక్కడ జగన్ను కాదని షర్మిల ఇక్కడికి వచ్చిందా, మద్దతుగా వచ్చిందా అనేది కాదు పాయింట్. ఆంధ్రప్రదేశ్లో సీఎం అయ్యారు జగన్ కాబట్టి షర్మిల రాజన్న ముద్దు బిడ్డ, రాజన్న బిడ్డగా తెలంగాణలో తన వంతు ప్రయత్నం చేయాలనే ఫిక్స్ అయ్యారు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలిసి రెండు తెలుగు రాష్ట్రాలను శాసించబోయే కాలం రాబోయే రోజుల్లో ఆ ప్రకృతి ఇవ్వవచ్చా, చెప్పలేని అంశమే ఇదంతా కూడా. ఎందుకంటే ఎన్ని అనాలిసిస్ చేసినా, ఎంత లోతుగా అధ్యయనాలు చేసి చెప్పుకొచ్చినా కేసీఆర్ను ఢీ కొట్టడం అసాధ్యమని తెలంగాణలో చాలామంది భావిస్తున్నారు. ఒకనాడు ఇలాంటి భావనే ఎన్టీఆర్కు, ఇలాంటి భావనే ఎంజీఆర్కు, ఇలాంటి భావనే గొప్ప గొప్ప నేతలు అనుభవించి వెళ్ళిన భూమే కదా మనది. కొత్తగా ఏమీ లేదు, చరిత్రలెప్పుడూ చరిత్రే. తిరగరాసిన పేజీల్లో ముద్రించబడిన అక్షరాలతో పోలిస్తే గనక మాట కట్టు ఎప్పుడూ వింతే, వస్తుంటే పోతుంటాయి. గొప్ప గొప్ప వాళ్ళు వస్తుంటారు, చరిత్ర తిరగరాస్తుంటారు, కనుమరుగవుతుంటారు. చరిత్ర చెబుతున్న మాట ఇదంతా. అందుకే ఏ ఒక్కరికి ఎప్పుడు ఏ అవకాశాన్ని ఎలా వాళ్ళు మలుచుకునే దాన్ని బట్టే ఉంటుంది ఇక్కడ గేమ్ అంతా. మరి ఆ గేమ్లో ఎవరు నెగ్గుతారనేది మనము కాలంతో పాటు వేచి చూడక తప్పదు. ఇక ముఖ్యంగా వైఎస్ కుటుంబ నేపథ్యం గురించి చూస్తే కనుక జగన్
షర్మిల విజయమ్మ రాజకీయంగా అద్భుతమైన కసితో ముందుకు వెళ్తున్నారు వీళ్ళంతా కూడా సైలెంట్ వేవ్ లో రాజకీయ బలమైన ముద్ర వేసేందుకు శ్రీకారం అయితే చుట్టే ప్రయత్నం మొదలైంది జగన్ ఆంధ్రప్రదేశ్ షర్మిల తెలంగాణ ఇలా వైఎస్ కుటుంబం చేతిలోనే రెండు తెలుగు రాష్ట్రాలు ఉండే మాదిరి వాళ్ళ నిర్ణయం రాబోయే రోజుల్లో ఉంటుందా అంటే కూడా ఆసక్తికరమైన అంశమే జగన్ ప్రభుత్వం అద్భుతంగా విజయం సాధించి పరిపాలన అంటే ఇదిరాబై అనే స్థాయిలో ఇప్పుడు శభాష్ అనిపించుకుంటున్నారు దేశవ్యాప్తంగా ఏ క్షణమైనా సరే జగన్ షర్మిలకు మద్దతు ఇస్తే గనక అప్పుడు ఏకంగా షర్మిల ఇమేజ్ 1000 రెట్లు పెరగక తప్పదు అనేది మాత్రం సత్యం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చూశారు అచ్చం ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ మరింత అభివృద్ధి తీసుకువస్తానని జగన్ చెబితే పరిస్థితి మొత్తం మారే ఛాన్స్ లేకపోలేదు కదా సీన్ ఎప్పుడు మన చేతిలో ఉండదు మా చెల్లి షర్మిలను మొదట్లో రాజకీయాలు వద్దన్నాను తెలంగాణలో పార్టీ పెట్టొద్దన్నాను కానీ కసితో నా చెల్లి షర్మిల పార్టీ ముందుకు పెట్టిందని నన్ను కాదని నా చెల్లి షర్మిల చేసిన పాదయాత్రకు నా చెల్లి చేసిన ప్రతి అడుగులోనూ తెలంగాణ ప్రజలు ఇంత మద్దతు ఇస్తారని కూడా నేను అనుకోలేదు కానీ అంతటి మద్దతు నా చెల్లికి ఇచ్చినప్పుడు అంతటి ప్రేమ అభిమానాలు నా చెల్లికి మీరు పంచినప్పుడు నిజంగా నా చెల్లి చేసింది 100కు 100% కరెక్టేనని నిజంగా నా చెల్లి చేసే దాంట్లో కృప దయ మానవత్వం ఉందని గ్రహించానని ఖచ్చితంగా నా చెల్లి రాబోయే రోజుల్లో గొప్ప స్థానంలో ఉంటుంది కాక అని జగన్ ఏకంగా తన సొంత నోటి నుంచి ఈ మాదిరిగా ప్రకటనలు చేస్తే గనక రాబోయే కాలంలో సీన్ ఎందుకు మారదు అనేది ఒక మొదటి ప్రశ్న ఏదేమైనా కాలం మన చేతిలో ఉండదు మిత్రమా ఎప్పుడు ఏదైనా జరగవచ్చు రాజకీయ పరిణామాల్లో చరిత్ర చాలా చెబుతుంది ఒకసారి తిరగరేయండి పేజీలు మీకే అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి తప్పక షేర్ చేయండి అల్టిమేట్గా ప్రజలకు మంచి జరిగే ప్రభుత్వాలు నిలబడాలి ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాలు అవినీతి రహితమైన పరిపాలన ఉంటే చాలు ప్రజల బతుకులు మారుతాయి ప్రతి పేదింటి నుంచి ఒక గొప్పింటి వాడికి మాదిరిగా ఉద్యోగాలు సాధించి గొప్ప కీర్తికి పేదింటి వాడు వెళ్ళినప్పుడు దేశం బాగుపడ్డట్టే రాష్ట్రాలు బాగుపడ్డట్టే ప్రపంచం బాగుపడ్డట్టే ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి తప్పక లైక్ చేసి కామెంట్ చేయండి